ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయత్తమైతా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో భారీ చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక ఓట్లు, రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జు దీపోదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోబోతా ఉన్నారు. ఇక దీంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ కలలు కంటున్నటువంటి ఎంపీ స్థానం పైన భారీ దెబ్బ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సరే మరి నీలం మధు ముదిరాజ్కు కార్పొరేషన్ ఇస్తారా, ఎంపీ ఇస్తారా, ఏమిస్తారా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కానీ మొత్తానికి భారీ కాన్వాయ్ మధ్య 1000 కార్ల ర్యాలీ తోటి ఇవాళ గాంధీభవన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బీఎస్పీ పటాన్చెరు టికెట్ను ఆశించినటువంటి నీలం మధు అక్కడ పటాన్చెరులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కారణంగా టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కలేదు. మొదట ఆయన పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత సమీకరణాలు మారిపోయి కాట శ్రీనివాస్ గౌడ్కి టికెట్ రావడం జరిగింది. అయితే కాట శ్రీనివాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ని చూపించడం జరిగింది. అయితే నీలం మధు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 46,000 ఓట్లను సాధించాడు. 46,000 ఓట్లు అంటే ఇవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కంటే ఎక్కువ ఓట్లు సాధించడం జరిగింది. యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి కొంత మంచి అవకాశంగా భావించవచ్చు. అది ఆయనకు కూడా ఇది ఇంకో పార్ట్.